ఓకేనండి శంకర్ మంచి గారు, ఇప్పుడు ఈ తారాబలానికి సంబంధించి జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ దశాంశలో ఎటువంటి నక్షత్రాలు ఉంటే వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయంటారు, మంచి ఫలితాలు? దశాంశలో దశాంశ అంటే అంటే చక్రంలో మనకు దశాంశ చక్రం దశాంశ చక్రం చెప్తా, ఇందాక మిత్రులు చెప్పిన దాన్ని కొనసాగం చెప్తా. ఒకవేళ మకర లగ్నం అయ్యి అష్టమాధిపతి రవిదాస కనుక వస్తే ఈ మకర లగ్న లగ్నము యొక్క డిగ్రీ కనుక ఉత్తరాషాఢలో ఉందనుకోండి, ఆయన ఏం చేయడు, రక్షిస్తాడు. ఇవి చూసుకోవాలి మనం. రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తారు, భక్షిస్తాడు అనుకున్న వాడు రక్షిస్తూ ఉంటాడు. ఎందుకని ఇక్కడ ఉన్నది ఉత్తరాషాఢ రవి నక్షత్రం కదా, లగ్నం తన నక్షత్రంలోనే ఉంది కదా, ఇక్కడ లగ్నాధిష్ఠితమైనటువంటి ఆ నక్షత్ర బలము రవిది కాబట్టి తన సొంత ఫలితాన్ని అక్కడ చెడుగా ఇవ్వలేడనమాట, అక్కడ చూడాలి. అలాగే ఇక్కడ మీరు దశాంశ చక్రం, దశాంశ చక్రం అంటే ఉద్యోగ సంబంధమే, జీవన భృతి కర్మస్థానం. శ్రేష్టత్వం గురు యంత్ర మంత్ర జనని విస్తార పుణ్యౌషధోరు స్థానామర మంత్రసిద్ధి విభవాశ్చ అని శాస్త్రం చెబుతోందన్నమాట. అంటే ముద్ర ప్రాభవ నిగ్రహోచ దశమాదాజ్ఞామతి స్యాదితి. ఒక అధికారం రావాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి, కర్మ బాగుండాలి, దానికే మానము అని కూడా పేరు దశమకి. మేషూరణం అని కూడా పెట్టాడు వరాహమిరాచార్యుల వారు. దశమస్థానం బాగున్నదా లేదా, పని బాగా చేస్తున్నాడా, నమ్మకంగా చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, తన సంపాదించేటటువంటి ఆర్జిత ధనం శుద్ధమైందా కాదా, ఇవన్నీ లోతుగా తెలియాలి అంటే దశాంశ చక్రంలోకి వెళ్ళాలి. దశాంశ చక్రంలోకి వెళ్ళినప్పుడు ఎవరితో చూడాలి, దశాధిపతిని చూడాలి. చెప్తారు అయిపోయింది, దశాధిపతిని చూడాలి. ఆ దశాంశ చక్రంలో ఉన్నటువంటి ఆ దశా లగ్నం ఏదైతే ఉందో అది చూడాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశాధిపతి దశమాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూస్తే ఆ బలాబలాలని మిత్రస్థానం 1, 5, 9లో ఉన్నాడా ఉత్తమం లేదా మధ్యమ ఫలితం వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రశ్న వేయడం తేలిక, సమాధానం చెప్పాలి అంటే చాలా విశేషంగా చెప్పాలి.